తెలంగాణలో బీఆర్ఎస్ పనైపోయిందన్నారు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. త్వరలోనే కేసీఆర్ కేటీఆర్ జైలుకు పోవడం ఖాయమన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లిలో చామల కిరణ్ కుమార్ రెడ్డికి మద్దతుగా రాజగోపాల్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పార్లమెంటు ఎన్నికల్లో చామల కిరణ్ ను భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మీ అందరి కోరిక మేరకు ఆనాడు కిరణ్ కుమార్ అని ప్రభుత్వం ఆ రోజు ఒక్క రూపాయి కూడా ఈ కారు కంప్లీట్ చేసిన ఈ భీమనపల్లి చెరువు నేను ఎంత కష్టపడ్డంటే ఆనాడు 2012లో కరువు ఉండే బునాది గారిని కాలువ పిల్లాడిపల్లి కాలువ ప్రభుత్వం పట్టించుకోకుంటే కరువు ఉండదని చెప్పి పశువులకు మేత లేదు కూడా అని చెప్పి ఎంతో మంది రైతులు చెప్తే నేను కాంట్రాక్టర్లు వాళ్ళ పేరు మీదనే చేసి వారు బిల్లు వచ్చినా రాకున్నా నేనే పొట్లైన్లు పెట్టి నా సొంతంగా నెలకు కోటి రైతు బిడ్డలు చెప్తున్నా ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలి. ఈ మూసి నీళ్లు మంచి కావు, కానీ రాబోయే రోజుల్లో ఈ గోదావరి వాటర్ బస్వాపూర్ రిజర్వాయర్ లోపలి ద్వారా తీసుకొచ్చి మీ కాల్వలల్లో గోదావరి నీరు పారించే వరకు మీ నిద్ర ప్రతి ఎకరానికి సాగునీరు గోదావరి జిల్లాలు అందించే బాధ్యత మా ముగ్గురు మీద ఉన్నది. మా ఎమ్మడికి ఇద్దరు ఉన్నారు, మంత్రి కొమ్మరెడ్డి వెంకటరెడ్డి ఉన్నారు, ఒకటి రెండు మూడు నాలుగు ఐదు పంచ పాత్రలు ఉన్నాయి. మండలంలో ఉన్న ప్రతి ఒక్కరికి మాటిస్తున్నాం, మహిళలకు పేద మహిళలకు నా తమ్ములకు రైతులకు ప్రతి ఒక్కరికి కూడా మేము మాటిస్తున్నాం. మేము ఐదుగురు అన్నదమ్ముల పంచ పాండవులాగా ఈ ప్రాంతాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటున్నా. ఒకప్పుడు పార్లమెంట్ సభ్యునిగా మీకోసం పనిచేసిన వ్యక్తిని నా మీద నమ్మకం పెట్టుకోండి. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారంలో ఉంది, ఢిల్లీలో ఏ పార్టీ ఉన్నా తెలంగాణ మాత్రం కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇక నేను బీఆర్ఎస్ పార్టీకి చెప్పాల్సిన అవసరం లేదు. కేసీఆర్ ఏమో దాకాలకు వాళ్ళ కారు ఏమో కార్కారకు పోయింది, ఆ కారు కార్కారకు పోయిన కారు రిపేర్ అవుతుందా? కారు ఇన్ని రోజులు రిపేర్ అవుతుందా? ఇతరు ఆ కార్కారకు పోయిన గ్యారేజ్ మెకానిక్ చెప్పిండ్రు దీనికి ఇంజన్ పోయింది, చేతి పోయింది, టైర్లు పోయింది, బాడీ పోయింది, సీట్లు పోయినావు. దీని డ్రైవర్ ఏమో మళ్ళా దావకానే పోయిండు, పామూరులో పోయి కాజీ పండుకుండు, ఈ కారు నడవదు, దీనికి తుక్కు కింద స్క్రాప్ లో తీసుకుపోవాల్సిందే అని చెప్పి ఉండరా? మీ పోచంపల్లి మండలంలో బీఆర్ఎస్ నాయకులు ఎవరైనా ఉన్నారా? రెడీ ఉన్నారు, ఎప్పుడు పిలుస్తున్నారా తెలుసు? అదే మునుగోడులోనే అయితే బీఆర్ఎస్ వాళ్ళందరూ నా ఎమ్మెల్యే తిరుగుతున్నారు, ఎందులో అంటే ఉండలేదు. జేబులో కనువ పెట్టుకుని వాళ్ళని మన కాంగ్రెస్ కనువ పెట్టుకొని జేబులో పెట్టుకోని కనువ కప్పు సారంటారు. ఇంకా నా రోజు ఇంకప్పకపోతే కనువ వారంటారు వాళ్ళు కప్పుకునేటట్టు అట్లుంది పరిస్థితి. బీఆర్ఎస్ పార్టీ కేవల కథం దుకాణం, మీకు ఏ పార్టీ? మనందరికి అన్నం పెట్టిన పార్టీ ఏంది? పేదల పార్టీ ఏంది? భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన పార్టీ ఏంది? తెలంగాణ ఇచ్చిన పార్టీ ఏంది? మరి మన పేదల పార్టీ, పేదల రాజ్యం వచ్చింది, మీరు ఎవరు గెలిపిస్తారు ఇప్పుడు? మరి మీకు అండగా ఉండేది ఎవరు? అనిల్లేదు కదా. రేపొద్దున మీకు ఏ కష్టం వచ్చినా ఏ ఆపద వచ్చినా అనిల్లేడు ఉన్నాడు. రేపు తమ్ముడు చామల కిరణ్ కుమార్ రెడ్డి కన్నా చామల కుమార్ రెడ్డి ఉన్నాడు. మీ వందరూ ఉన్నాం, మునుగోలు ఎలాగా గీడంత పక్కన ఉండదు. మునుగోలు కోట కోట పేదంపల్లికి లెప్పిస్తే పిలిస్తే ఈ వెంకటేశ్వర పాత కూడా ఈ మన ఈ మల్లేశ్వర పాతనా నాకేం పదవిస్తాను? తక్కువ గారు గట్టి పొట్టి గట్టి